వంద పర్సెంటు ఒక్క పర్సెంట్ నేను వారా చెప్పడంలే వంద పర్సెంట్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చినాడు దీని మీద రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఏదైనా అనుమానం ఉంటే ఏ రోజైనా శివాలయం సర్కిల్ కాడికి వస్తే లేదు కాణిపాకం పోదామనియా నేను రెడీ లేదు ఆయన ఇంటి దేవుడు గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయం కాణిపాకమా మంత్రాలయమా ఆయన ప్రమాణం చేసేదానికి సిద్ధమైతే నేను కూడా వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధం చర్చించేదానికి సిద్ధమైతే ప్రొద్దుటూరును అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా చేసినాడు ఆయననే బిగ్ బాస్ అనే దాని మీద శివాలయం వేదికైనా నాకు లే పోలీస్ కార్యాలయాలు ఏవైనా సరే సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు కానీ అడిషనల్ ఎస్పీ గారి కార్యాలయం కానీ లేదు బిగ్ బాస్ కాబట్టి ఇంకా పెద్ద స్థాయి కడపలో ఎస్పీ గారి కార్యాలయంకైనా సరే ఎక్కడికైనా నన్ను పిలిస్తే నేను వచ్చి చర్చించి నిజాలు ప్రూవ్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నా నా సవాల్ను స్వీకరించకపోతే ఎమ్మెల్యే బిగ్ బాస్ అని ప్రజలు మీరు అనుకోండి నాకేమి ఎమ్మెల్యే కింద చెంచాలతో మాట్లాడించినా నేను ఏం దాని గురించి పడను నేను పట్టించుకోను నేను ప్రొద్దుటూరు ప్రజల కోసం ఎప్పుడో డిసైడ్ అయినా ప్రముఖ బుకి సౌత్ ఇండియాలో ప్రముఖ బుకి మాకు సీఎం నువ్వు అన్నాడు నేనన్నా నువ్వు బిగ్ బాస్ అంటాడా ఏలే నరసింహ అనే ఒక ప్రముఖ బుకి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయితే మాకు సీఎం రాచమల్లి ప్రసాద్ రెడ్డి అంటున్నాడు నీ పక్కన నువ్వు ఉన్నావు నేను రాజకీయం చేస్తాడా మీ నాయన కావచ్చు ఆయన మీ భర్త కావచ్చు మీ తమ్ముడు కావచ్చు కుటుంబ సభ్యులు చెప్తాడా నన్ను మాట్లాడమను నా అబ్బాకా నుంచి కుటుంబం కాడికి మాట్లాడితే నలభై ఏళ్ళ చరిత్రను మాట్లాడినావు కదా ఎప్పుడో మా అబ్బాయి చనిపోయి ఇప్పటికీ దాదాపు నలభై ఏళ్ళు అవుతుంది నువ్వు మాట్లాడినావు కదా నేను నాలుగు నెలల్లో నీ కుటుంబంలో జరిగిన విషయాలు ఓపెన్గా వచ్చి మీడియాకి చెప్తాయి ఈసారి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నేను చదువుకునే వ్యక్తిని నాకు సంస్కారం ఉంది అయినా నీ కోసం సంస్కారం తప్పుతా కారణం ఏంటంటే చెప్పాలంగా ప్రజలకు రోజేంది నీ అల్లరి నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబానికే స్థాయి లేదా నా కుటుంబం దగ్గర లెక్క కోసం మీ అన్న నువ్వు గడ్డిలో నిలబడుకున్నారు గేటు ఉన్నారు నువ్వు స్థాయి గురించి మాట్లాడతావు మీ అబ్బా స్వతంత్ర సమరయోధుడా నీ ఇంట్లో నువ్వు జూదం ఆడలేదా ఇప్పుడుండే తెలుగుదేశం పార్టీ నాయకులు నువ్వు కూర్చొని తప్ప తాగి నీ ఇంట్లో కాపురం ఉండే సంసారం ఉండే ఇంట్లో నువ్వు ఎమ్మెల్యే కాకముందు నుంచి దాకా రెండు వేల పంతొమ్మిది దాకా నీ ఇంట్లో మిద్ది మీద కూర్చొని తాగి నువ్వు ఇస్వటాకులు ఆడి మేజులు తీసుకున్నావు నువ్వు నీ ఇంట్ నీ ఇంట్లో ఇప్పుడు నువ్వు ఖాళీ చేసి కొత్త ఇంట్లో చేరినాక నీ ఇంట్లో జూదం నడిపించినావు నువ్వు నువ్వు స్థాయి గురించి మాట్లాడితే మేము వినాలా వాస్తవంగా ఏమీ చెప్పకూడదు కానీ నువ్వు మాట్లాడిన మాటలకు బాధతో చెప్పాల్సి వస్తుంది నీ ఇంటి చుట్టూరు జూదగృహాలు నువ్వు పెట్టలేదా గ్యాంలింగ్లాడడం లేదా నీ ఇంటి చుట్టూరు నువ్వు శివాలయం సర్కిల్లో నిజంగా ఇటు నీ గొంతు కోసుకో బ్లేడ్తో కత్తితో రక్తపు మడుగుల్లో గిలగిలా నువ్వు కొట్టుకుంటానే దారిన పోయే ప్రొద్దుటూరు ప్రజలు ఫిక్స్ అయినారు ఇది అబద్ధాల కూతలు డ్రామాలో రోంచేపు ఉంటే ఎమ్మెల్యే మళ్ళీ లేసి పోతాడు నిజంగా నువ్వు కొట్టుకో ప్రాణం పోతానే కూడా నిన్ను నమ్మే పరిస్థితులు ప్రొద్దురు ప్రజలు లేరు ఇది నీ పరిస్థితి నీ పార్టీలో శివచంద్రారెడ్డికి స్వతంత్రం ఇచ్చినావా జింకా విజయలక్ష్మిక్కకు స్వతంత్రం ఉందే ఝాన్సీ గారికి స్వతంత్రం ఉందే కల్లూరు నాగేంద్రకు స్వతంత్రం ఉందే చిప్పగిరి ప్రసాదన్నకు స్వతంత్రం ఉందా లేదు నీ కౌన్సిలర్లకు స్వతంత్రం ఉందే అన్నెందుకు నీ పక్కన కూర్చొని ఉంది అక్క పెద్దమ మున్సిపల్ చైర్మను ఆమెను ఒక్కరన్నా ఆమె ఇంటికి పోయి ఆమెకు నువ్వు గౌరవిస్తాడావా ఆమె ఆమెకు స్వతంత్రం ఇచ్చినావా పొద్దున లేస్తే ప్రజలు నీ బామర్ది ఇంటి కాడికి పోవాలా పనుల కోసం ఎందుకు ఆమె దగ్గరికి పోవడంలే ఆమె చెప్తే చేయరు అలంకార ప్రాయానికి బీసీ మహిళకి ఇచ్చినావు ఆ వాళ్ళకు స్వతంత్రం ఇలా పోని ఎవరికి స్వతంత్రం ఇచ్చినావు మీ అన్న మీ బామర్దికి నీకు స్వతంత్రం ఎవడో చెప్పమా దీనికి ఆన్సరు నా పార్టీ నాకు తెలుసు టికెట్ ఎవరికి ఇచ్చేది నాకు తెలుసు పోటీలో ఎవరు ఉండేది నాకు తెలుసు నీ అడ్డీ ఇప్పుడు చూసుకో నువ్వు అసలు రేస్లోనే లేవు నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు అసలు రేస్లో లేవు శివచంద్రారెడ్డి అన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఝాన్సీనా లేకపోతే బీసీల నుంచి ఎవరన్నా ఒకరిని తేవాలనా అని చెప్పేసి నీ పార్టీ సర్వే చేసుకుంటాంది ఒక్క కౌన్సిలర్ నీకు వెనకాల లేడు నీ అడ్డీ ఇప్పుడు చూసుకోగల పెద్దోడు చిన్నోడు అంట ముందున్నాడంటా ఎనికి వచ్చాడంట అంటే ఇప్పుడు హైలైట్స్ ఆడేటప్పుడు గుర్తొచ్చిందే ఇది ఎవడు ఫ్రెంట్ ఉన్నాడు ఎవడు వెనకలు ఉన్నాడు అని నేను అడ్డీపు నువ్వు చూసుకోవాలి ప్రసాద్ రెడ్డి నీకు టికెట్ ఇవ్వడంలే నేనైతే కోరుకుంటానా ప్రసాద్ రెడ్డి అనేవానికి ముక్కోటి దేవతలకు చేతులు ఎత్తుతానా అల్లాను ప్రార్థిస్తానా జీసస్ను ప్రార్థిస్తానా నీకే టికెట్ ఇవ్వాలా నువ్వు ఓటుకు పదివేలు పంచాలా ఇరవై వేలు ప్రజలు నీ డబ్బు తీసుకోవాలా